రైతు బంధు ఇవలన అనుకున్నారా ఒక రైతు చనిపోతే గతంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన నాయకులను మీరు చూసినారు కేసిఆర్ తో 300 దొడ్డు 400 ఎత్తున నాయకులను కూడా చూసినారు ఆపద్ బంధు అని పెట్టి 50,000 ఇస్తామని చెప్తే 6 నెలలు చెప్పుల రేటెడ్ తిరిగితే 5-10,000 కూడా చేతికి రాని పరిస్థితి ఇయాల పొరపాటున ఒక రైతు చనిపోతే యాక్సిడెంట్ గానక్కర్లేదు ఏ కారణం చేత చచ్చిపోయినా 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి టెన్షన్ గా వచ్చి జమే విషయం కూడా మీ కళ్ళల్లో చూస్తా ఉన్నారు రైతులు పండించే పంట అద్భుతంగా ఈ రోజు మీ గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక గింజ కూడా లేకుండా ప్రభుత్వమే కొనే పరిస్థితి మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు అదే విధంగా ఇంకా అనేక విషయాలు అనేక కార్యక్రమాలు మీరు చూస్తా ఉన్నారు ఏనడన్న అనుకున్నామా తెలంగాణ రాకముందు మహబూబ్‌నగర్ జిల్లాలో మెడికల్ కాలేజీ వస్తుందని మనం ఊహించినామా ఈ రోజు పాలమూరు జిల్లాలో నేను గర్వంగా ప్రకటిస్తా ఉన్నా 5 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది 3 ఇప్పటికే ప్రారంభమైనాయి నారాయణపేటలో గద్వాల్లో కూడా వచ్చే జూన్ నుంచి అడ్మిషన్లు తీసుకొని 5 మెడికల్ కాలేజీలు ఈ జిల్లాలో పనిచేయబోతా ఉన్నాయని మనవి చేస్తా ఉన్నా ఇది తెలంగాణలో జరిగే ప్రగతి ఇది ఎట్లా సాధ్యమైంది దళిత కుటుంబాలకు తరతరాలుగా అణిగిపోయినారు కాబట్టి నలిగిపోయినారు కాబట్టి 10 లక్షల రూపాయలు ఇచ్చి మీ ఇష్టమున్న పథకం పెట్టుకోవచ్చు ఇష్టమున్న వ్యాపారం చేసుకోవచ్చు అనే పద్ధతి ఇండియాలో ఎప్పుడైనా చూసినామా విన్నామా చరిత్రలో మెడికల్ షాపులలో ఫర్టిలైజర్ షాపులలో బార్ వైన్ షాపులలో ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే ఇతర షాపులలో లాభసాటి వ్యాపారాలలో కాంట్రాక్టులలో దళితులకు రిజర్వేషన్ ఇచ్చింది ఎప్పుడైనా చూసినామా గౌడ సోదరులకు 15% బార్ వైన్స్ లో రిజర్వేషన్ ఇచ్చిన రాష్ట్రం ఇండియాలో ఏదైనా ఉన్నదా ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపు ఈ టైం దాకా చెప్పొచ్చు అనేక కార్యక్రమాలు చేసినాం ఎవర్ని వదిలిపెట్టలే ఎవర్ని కూడా మనం చిన్న చూపు చూడలే ఉన్నంతలో చేసుకుంటూ పోతా ఉన్నాం నేను ఒక్క మాట సీరియస్ గా మీకు మనవి చేస్తా ఉన్నా ఇంతకు ముందే మా చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు కలెక్టరేట్ సభలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు మన బడ్జెట్ 62,000 కోట్లు ఇయాల మన బడ్జెట్ 2.5 లక్షల కోట్లు మన జీఎస్డీపీ 5 లక్షల కోట్లు ఉంటే ఇయాల 11.5 లక్షల కోట్లు ఉంది కష్టపడి అవినీతి రహితంగా క్రమశిక్షణతోని రాత్రింబగళ్ళు పనిచేస్తే ఇది సాధ్యమైతే తప్ప మాటలు చెప్తే డైలాగులు చెప్తే కాదు డైలాగులు కొడితే కాదు ఊరికే ఉత్త మాటలు చెప్తే కాదు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని ప్రజా విశ్వాసంతోని అధికారులు శాసనసభ్యులు మంత్రులు అందరూ పనిచేస్తే ఈ రకమైన ఫలితాలు మనం రాబట్టాలి।